Hi everyone, this is Dr. Sai Manasa, Consultant and Fertility Specialist at Oasis Fertility, Uppal Branch. So, in this video, we will discuss the IVF cost and the patient to patient cost variation. First thing is the IVF procedure start. Second day and third day, we will injections start. So, the main part of the treatment is the injections. At least 8 to 10 days, the injections are so, the injections and the dosage are the same. So, that depends on your age. Me age enta, me egg number ela undi, me weight ela undi, me second day of periods lo meeku chesina blood test ela unnai. Dan batti manaki injections dosage anedi decide ayi untundi. So thin ga unna patient ki koncham dose takku isthamu, excess unna vaalliki koncham dose takku isthu untam. Ledu koncham overweight unnaru vaalliki manaki dosage anedi koncham penchutu untam. So dani valla entante meeku cost variation akkada raavachchu. Next thing vachesi manam IVF chestunnama, ICSI chestunnama, daniki dan meeda kuda depend ayi untundi. And next thing manaki fresh transfer or frozen transfer. So ఇప్పుడు మనకి ఎగ్స్ తీసాక స్పర్మ్ కణాల్ కలిపాక ఏంటంటే 5 డేస్ మనం వెయిట్ చేస్తాం ఎంబ్రియోస్ ఫామ్ అవడానికి. 3 to 5 డేస్ వరకు వెయిట్ చేసి వచ్చిన ఎంబ్రియోస్ ని సేమ్ సైకిల్లో పెట్టేస్తే అది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటారు. లేదు ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి ఎక్కువ ఎగ్స్ ప్రొడ్యూస్ అయ్యి లేదు ఒక యూట్రస్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే మాత్రం ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే ఆ ఎంబ్రియోస్ ని వచ్చిన 5 డేస్కో 3 డేస్కో వచ్చిన ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసి నెక్స్ట్ మంత్ మనం మళ్ళీ ట్రాన్స్ఫర్ యూట్రస్ ప్రిపేర్ చేసి ట్రాన్స్ఫర్ కు వెళ్తూ ఉంటాం. సో మీ కాస్ట్ వేరియేషన్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ కూడా వేరీ అవ్వచ్చు. సో ఇలాగ మనకి కాస్ట్ డిఫరెన్స్ అనేది పేషెంట్ టు పేషెంట్ వస్తుంది. సో ఒక పేషెంట్ కున్న కండిషన్ ఇంకొకరికి ఉండాలని లేదు. సో వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం కాస్ట్ కాదు మీరు చూసుకోవాల్సింది. మెయిన్గా మనకి సక్సెస్ రేట్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అనేది మీరు సెంటర్ అసెస్ చేసుకొని దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ వెళ్ళటం వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. థ్యాంక్ యూ.